ఇరాన్ మహిళల హిజాబ్ ప్రియాంక చోప్రా మద్దతు చర్చనీయాంశంగా మారింది దీనిపై ఆమె చేసిన ట్వీట్ పై భిన్నాలు వ్యక్తమవుతున్నాయి ఇరాన్ మహిళలకు మద్దతు ఇచ్చిన బాలీవుడ్ నటి ప్రియాంక ఇప్పుడు ట్రోల్స్ ని ఎదుర్కొంటున్నారు అసలు ఆమె ట్వీట్ పై వెల్లువెత్తున్న ఇరాన్లో హిజాబ్కు వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం చేస్తున్న మహిళలకు బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా మద్దతుగా నిలవడం వివాదాస్పదమైంది ఇరాన్ నిరసనకారులకు మద్దతు తెలిపినందుకు కొందరు ఆమెను ప్రశంసిస్తుంటే మరికొందరు విమర్శిస్తున్నారు బహిరంగ ప్రదేశాలు హిజాబ్ నిబంధనలు ఉల్లంఘించిందంటూ ఇటీవల ఇరాన్లో మాషా అమిని అనే యువతిని అరెస్ట్ చేయగా పోలీసుల కస్టడీలో ఆమె చనిపోయారు నాటి నుంచి కు వ్యతిరేకంగా అక్కడ నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి నిరసనలను ప్రభుత్వం అణచివేసేందుకు చేస్తున్న ప్రయత్నాలతో ఘర్షణలు చెల్లలేగి ఇప్పటికీ మంది మరణించారు ఈ నేపథ్యంలో కు వ్యతిరేకంగా పోరాడుతున్న మహిళలకు మద్దతుగా నిలిచారు ప్రియాంక చోప్రా మీ ధైర్యం నాలో ఎంతో స్ఫూర్తి నింపుతోంది పురుషాధిపత్య వ్యవస్థను సవాలు చేయాలంటే నిజంగానే ఎంతో ధైర్యం కావాలి మీ హక్కుల కోసం పోరాడేందుకు ప్రాణాలను సైతం పణంగా పెట్టడం అంత సులభం కాదు నేను మీతో ఉన్నానని ఆమె ఇన్స్టాలో పోస్ట్ చేశారు అయితే సొంత దేశమైన భారత్లో ముస్లిం మహిళల హక్కులను అణచివేస్తుంటే వాటి గురించి మాట్లాడకుండా ఇరాన్లో మహిళ గురించి మాత్రమే మాట్లాడడం ఏంటని కొందరు ప్రశ్నిస్తున్నారు ఇరాన్లో మహిళల హక్కుల గురించి ప్రియాంక చోప్రా మాట్లాడుతున్నారు అది మంచిదే మరి భారత్లోను మహిళలు అలాంటి సమస్యలే ఎదుర్కొంటున్నారు ముఖ్యంగా ముస్లిం మహిళలు వీరి గురించి మాట్లాడుకుపోవడం ప్రియాంక హిపోక్రస్ని చూపిస్తుందని కొందరు ట్వీట్ చేశారు ఇరాన్ మహిళల మీద ప్రియాంక చోప్రా ఆందోళనను అభినందించాల్సిందే కానీ తన సొంత దేశం భారత్లో బిల్కిస్ బానోతో పాటు ముస్లింల మీద మైనారిటీ మహిళల మీద జరుగుతున్న వేధింపుల మీద ఆమె మౌనంగా ఉండడం గమనించాల్సిన విషయమని కూడా ట్వీట్లు వెల్లువెత్తుతున్నాయి భారత్లో రేప్ చేసిన వారిని వదిలేసినప్పుడు ప్రియాంక చోప్రా మౌనంగా ఉన్నారు ఆమె హిపోక్రటిక్ మాత్రమే కాదు అవకాశవాది అని కూడా కొందరు పోస్టు పెడుతున్నారు ఇదే సమయంలో మరికొందరు ప్రియాంక చోప్రాకు మద్దతుగా నిలుస్తున్నారు మాషా అమిని మరణం తరువాత నిరసనలు వ్యక్తం చేస్తున్న ఇరాన్ మహిళలకు అండగా నిలిచినందుకు ప్రియాంక చోప్రాకు అభినందనలు అన్యాయానికి వ్యతిరేకంగా నిలబడే ధైర్యం ఉందని మరొకసారి మీరు నిరూపించుకున్నారు సినిమా టీవీ పరిశ్రమలో మంది మీ బాటలోనే నడుస్తారని ఆశిస్తున్నామని కొందరు ట్వీట్ చేశారు సత్యం వైపు మహిళల హక్కుల వైపు ప్రియాంక చోప్రా నిలబడ్డారు మాషా అమిని మరణంపై ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మంది సెలబ్రిటీలు స్పందిస్తున్నారు ఈ మేరకు సోషల్ మీడియా ఖాతాలో తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు ఈ క్రమంలోనే తాజాగా గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా ఈ వివాదంపై స్పందించింది ఇందులో భాగంగానే తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఒక సుదీర్ఘమైన నోట్ను రాసి అందులో తన అభిప్రాయాన్ని వ్యక్తపరుచుంది ప్రియాంక చోప్రా తన నోట్లో మాష అమిని మరణం తర్వాత ఇరాన్లోని మహిళలు బహిరంగంగా జుట్టు కత్తిరించుకోవడంతో పాటు పలు రూపాలను నిరసనలు తెలుపుతున్నారు పోలీసుల వైఖరిని నిరసిస్తూ తమ గొంతులను వినిపిస్తున్నారు యుగ యుగాలుగా మౌనంగా ఉన్న స్వరాలు అగ్నిపర్వతంలా పేలుతున్నాయి ఇది ఇక్కడితో ఆగకూడదు అని రాసుకువచ్చింది అదే నోట్లో ప్రియాంక మీ ధైర్యం తెగింపు చూసి విస్మయం చెందాను పితృస్వామ్యాన్ని సవాలు చేయడం కోసం మీ ప్రాణాలను పణంగా పెట్టడం అంత సులభమైన విషయం కాదు కానీ మీరు దేన్ని లెక్క చేయకుండా పోరాటం చేస్తున్న ధైర్యవంతులు మీ ఉద్యమం ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతుందని అనుకుంటున్నాను అని నిరసనకారులను ప్రశంసించింది ఇరాన్లో పోరాటం చేస్తున్న మహిళల బాధలను అర్థం చేసుకుని మనం కూడా స్వరాన్ని వినిపించాలి ప్రతి ఒక్కరిని ప్రభావితం చేయగలిగేలా చైతన్యపరచాలని పిలుపునిచ్చింది ఈ ఉద్యమానికి మీ గొంతును కూడా అందించండి నేను మీతో నిలబడతాను జీన్ జియాన్ అంటూ పోరాడుతున్న వాళ్లకు ప్రియాంక చోప్రా మద్దతు తెలిపింది అయితే ప్రియాంక మద్దతుపై సర్వోత్ర చర్చోపచర్చలు సాగుతున్నాయి కొందరు ఆమె ట్వీట్ ని విమర్శిస్తే మరికొందరు ప్రశంసిస్తున్నారు ప్రియాంక ట్వీట్ చేయడమేనగా అసలు ఉద్దేశమేమిటో తెలియకపోయినా కొందరు దేశంలో జరుగుతున్న అంశాలపై మరీ ముఖ్యంగా మహిళలపై అమానుషాలపై ఆమె పెదవి విప్పకపోవడాన్ని తప్పుబడుతున్నారు ఇదే సమయంలో ఇటువంటి అంశాల్లో మౌనంగా ఉండడం వెనుక ఆమె అభిప్రాయమేంటో తెలియకున్నా అనవసర రాద్ధాంతం చేస్తున్నారన్న వాదనలు సైతం వెల్లవెత్తుతున్నాయి ఇరాన్ హిజాబ్ ఉద్యమంపై ఆమెకు తన అభిప్రాయం చెప్పే హక్కు ఉందని దీన్ని తప్పుగా భావించడం దేశంలోని సంఘటనపై స్పందించడం లేదనడం సరికాదన్న వాదన వినిపిస్తుంది ఏదేమైనా ఏ అంశమైనా తమ అభిప్రాయాల్ని వెల్లబిచ్చే హక్కు అందరికీ ఉంటోంది తాజాగా ప్రియాంక చోప్రా ఇరాన్ మహిళకు మద్దతుగా ట్వీట్ చేయడం ఆమెపై విమర్శలు గుప్పించడం పెద్దగా పట్టించుకోదగ్గ విషయం కాదని కూడా మరికొందరు సూచిస్తున్నారు ఏ అంశం పైననైనా తన అభిప్రాయాన్ని తెలిపే హక్కు అందరికీ ఉంటుంది అయితే ట్వీట్లపై నిరసన తెలపడం కూడా అదే పరిధిలోకి వస్తుందన్నదే చర్చనీయాంశంగా మారింది